నమస్కారం చెప్పుకుంటున్నాను అండి. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మధ్య మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని వారు సంవత్సరం పార్టీలో చేరుతానండి. ప్లేసు వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. సార్ భారీగా వెళ్తున్నారని ఉన్నా ఎవరికైనా పిలిపించారా? నేను ఇంకా పిలిపివ్వలేదు సార్. నిన్నేం చేసుకున్నానండి. మీరు కలవడానికి గల కారణం సార్? అయ్యా మీరు కలవడానికి గల కారణం వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర గారి ద్వారాను, గీత గారి ద్వారా, కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను పూర్తి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీరు పోటీ చేయగలను? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను, సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారి మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషన్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. మీరు అన్కండిషన్గా జాయిన్ సార్? చాలామంది అభిమానులు మీ అభిమానులు, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సరీ పూర్తి చేస్తారన్న ఆశ కొలితే చాలామంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు, రాజకీయాల్లో ఉంటాను, వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాలు ఉన్నట్టే కదా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్? ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, నేను సేవ చేస్తానండి. మీరు అధికారులు రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారం వచ్చినంత మీకు ఇవ్వాలంటే తిరిగాను. అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంత ఇవ్వాలంటే ఇవ్వండి. ఇది కండిషన్ పెట్టలేదు సార్. ఓకే, పూర్వం అయితే లెటర్ రాయించుకోనండి. అసలు వాయిస్ ఇస్తారని కూడా మేము ఆలోచించుకోలేదండి.